పశ్చిమ రాయలసీమకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎలక్షన్ లో తెలుగుదేశం క్యాండిడేట్ అయినటువంటి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు విజయం సాధించారని సాయంత్రమే వెలువడడం జరిగింది. ఎన్నికల అధికారి గారు కూడా దాన్ని ధృవీకరించడం జరిగింది. కానీ ఎందుకో ఇప్పటివరకు కూడా ఎన్నికల అధికారి గారు ఇప్పటివరకు కూడా డిక్లరేషన్ ఫామ్ ఇవ్వలేదు. డిక్లరేషన్ ఫామ్ ఇవ్వడానికి ఎందుకు ఇంత జాప్యం జరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదు. మాకు అనుమానం వస్తుంది ఎన్నికల అధికారి గారికి ఏమైనా ఆమెకి ఏమైనా సీఎం జగన్మోహన్ రెడ్డి నుంచి ఒత్తిడి ఏమైనా ఉందా, ఆమెను ఏమైనా ఒత్తిడి పెట్టి బెదిరించి ఏదైనా చేస్తున్నారనే అనుమానం మాకు కూడా కలుగుతుంది. మీకేమైనా అట్లాంటి థ్రెట్ ఉంటే దయచేసి మీరు కూడా ఎన్నికల అధికారిగా మీ పై అధికారి అయినటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా మీరు ఫిర్యాదు చేస్తే వాళ్ళు కూడా దీంట్లో కలువ చేసుకుని రాజ్యాంగాన్ని కాపాడాలని కోరుతున్నాం. గెలిచినటువంటి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారికి వెంటనే డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలని, దాన్ని ఏమాత్రం జాప్యం చేయకూడదని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ అయిపోయి దాదాపు 4 గంటలు వస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు గెలిచినప్పటికీ ఇప్పటి వరకు ఆ డిక్లరేషన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వకుండా అక్కడ రిటర్నింగ్ అధికారి ఇబ్బంది పెడుతూ ఉన్నారు, ఆలస్యం చేస్తూ ఉన్నారు. దాదాపు 4 గంటలు అయిపోయినా గానీ మీరు ఎందుకని ఇవ్వట్లేదు? తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏమైనా మీకు ఏమైనా అనధికారికంగా ఆదేశాలు ఏమైనా వచ్చినాయా? దాదాపు 3 నియోజకవర్గాల్లో 2 టీడీపీ కైవసం చేసుకున్న ఈ సందర్భంలో అక్కడ ప్రధాన పోటీదారుడు కౌంటింగ్ హాల్లో నుంచి వెళ్లిపోయాడు. అయినా గాని మీరు ఇలా ఎందుకు చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఇప్పటికైనా సరే డబ్బులు వంచారు, దొంగోట్లు వేయించుకున్నారు, అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు, అన్ని అయిపోయినాయి. ఇప్పుడు మేము గెలిచినప్పటికీ మీరు సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ ఉన్నారు. ఆ ఎన్నికల ఫలితాలని తారుమారు చేసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. తాడేపల్లి ఆదేశాలతో మీకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యవస్థలను అడ్డం పెట్టుకొని గుర్తుపెట్టుకోండి, ప్రజలు వన్ సైడ్ గా తీర్పిచ్చారు. రాబోయేది మా ప్రభుత్వమే, తెలుగుదేశం ప్రభుత్వమే. కాబట్టి ఏదైతే అడ్డదారుల్లోకి అధికారులు ఉన్నారో ప్రతి ఒక్కరూ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికైనా సరే కళ్ళు తెరవండి ప్రభుత్వ అధికారులు, కొంతమంది ప్రభుత్వ అధికారులు ఏదైతే ఈ తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలని అమలు చేస్తున్నారో భారత రాజ్యాంగాన్ని కాకుండా. రాజ్యాంగాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఫలితాలేమి తారుమారు చేయకుండా వెంటనే డిక్లరేషన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.